హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షేర్ యువర్ హ్యాపీనెస్ విత్ అను. ఈరోజు యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు చేసుకునే స్టైల్లో రా బనానా, పచ్చి అరటికాయ ఎలా చేయాలో చూద్దాం. బీహార్లో ఉండే నా ఒక ఫ్రెండ్ నేర్పించింది, చాలా టేస్టీగా ఉంటుంది. అరటికాయ తినని వాళ్ళు కూడా తప్పకుండా తింటారు. సో ఈ సైజ్లో పీసెస్ కట్ చేసుకున్నాను నేను, ఇంకా చిన్నగా కూడా పీసెస్ కట్ చేసుకోవచ్చు. సో ఇది బౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ కర్రీలో కూడా మనం సాల్ట్ వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఒక టీ స్పూన్ కారం వేసాను, హాఫ్ టీ స్పూన్ పసుపు. అండ్ ఇక్కడ నేను బియ్యపిండి ఎక్కువ వాడుతున్నాను, ఎందుకంటే ఆయిల్ తక్కువగా పీల్చడం కోసం. శనగపిండి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్ బియ్యపిండి అండ్ 1 టీ స్పూన్ మాత్రమే శనగపిండి యాడ్ చేశాను. సో ఇది వాటర్ తీసుకొని మనం పకోడీలు ఎలా వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ పకోడాస్ని మనం రెడీ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని వేపుకోవాలి. బనానాస్లో ఫైబర్ చాలా ఉంటుంది అండ్ దీనిలో స్టార్చ్ ఉండడం వల్ల మనకి క్రేవింగ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. సో ఇక్కడైతే టమాటాలు, ఒక బనానాకి ఇక నేను 7 టమాటాస్ తీసుకున్నాను. అవి వేడి నీళ్ళల్లో, మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఒక 5 మినిట్స్ ఉంచి తీసేస్తే మనకి స్కిన్ ఇలా చక్కగా వచ్చేస్తుంది. ఈ స్కిన్ డైజెస్ట్ అవ్వదు మనకి. సో మనం టమాటాలు ఎక్కడ వాడుతున్నా ఈ స్కిన్ తీసేసి మనం వాడుకుంటే టమాటాలో ఉన్న బెనిఫిట్స్ని కంప్లీట్గా మనం పొందగలం. టమాటాల వల్ల కూడా చాలా మంచిది, దాని గురించి మరోసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు బనానా గురించి కదా చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ ఇవన్నీ వేడి నీళ్ళల్లో వేసి ఉంచడం వల్ల మెత్తగా అయ్యాయి. సో ఇవన్నీ కట్ చేసుకొని టమాటా వెనకుండే ఆ నల్ల ముచిక కూడా కట్ చేసుకొని దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. టమాటా ప్యూరీ రెడీ అవుతుంది మనకి. బనానాస్ గట్ ఫ్రెండ్లీ, అంటే ఇది మన డైజెషన్కి ఉపయోగపడే ఒక మైక్రోబ్స్, గట్ ఫ్రెండ్లీ మైక్రోబ్స్ అని ఉంటాయి డైజెస్టివ్ సిస్టంలో. దాని గ్రోత్ కోసం బనానా చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాదు ఇది షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ప్రొడక్షన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇది మన డైజెస్టివ్ హెల్త్కి వెరీ ఇంపార్టెంట్. అండ్ పొటాషియం, ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ పొటాషియం, ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో కంట్రోల్స్ బ్లడ్ ప్రెషర్. ఇలా ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు మనం. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అండర్ కంట్రోల్లో ఉంటాయి. సో ప్రిఫర్ మోర్ ఫైబర్ ఫుడ్స్ ఇన్ అవర్ డైట్. అరటికాయలు పచ్చిగా ఉన్నప్పుడు దానిలో ఏ రకమైన షుగర్ కంటెంట్ ఉండదు, అది పండుతూ ఉన్నప్పుడు మాత్రమే షుగర్ కంటెంట్ యాడ్ అవుతూ ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్ పండిన అరటి పండు కన్నా ఇలా ఫైబర్ అధికంగా ఉన్న ఈ రా బనానాని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ అద్భుతంగా కంట్రోల్ అవుతుంది. ఇక్కడైతే ఒక చిన్న ఆనియన్ అండ్ 4 వెల్లుల్లి క్లోవ్స్, ఒక ఇంచ్ అల్లం గ్రైండ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర అండ్ గ్రైండ్ చేసుకున్న ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి లో ఫ్లేమ్లోనే ఉంచి మనకి ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేసింది, అంత తక్కువ ఆయిల్ వేసుకోవాలి మనం. సో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీ మొత్తం వేసి లో ఫ్లేమ్లో ఉంచి 5 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత 2 కప్స్ వాటర్ మనం లాస్ట్లో ఫ్రై చేసుకున్న పకోడా యాడ్ చేస్తాం. అప్పుడు పకోడా యాడ్ చేసినప్పుడు గ్రేవీ చాలా థిక్గా తయారవుతుంది, దానిలో రైస్ ఫ్లోర్, గ్రామ్ ఫ్లోర్ ఉండడం వల్ల. సో ఇది మీడియం వాటర్ మనం అంతా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మళ్ళీ కొంచెం ఇందులో సాల్ట్ వేస్తున్నాను, పకోడాస్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంది. సో చూసుకొని రెండిట్లో సాల్ట్ వేయాలి. మనం కంప్లీట్గా పకోడాలో సాల్ట్ వేసినా మన గ్రేవీలో సాల్ట్ ఉండదు. సో రెండిట్లో ఈక్వల్గా మనకు సరిపడినంత వేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు పకోడాస్ని అన్నిటిని వేసేసి కలిపి 5 మినిట్స్ ఉంచితే పకోడాస్ అన్నీ చాలా స్మూత్గా రెడీ అయిపోతాయి. దీనిలో మీరు పకోడాస్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఇలా పకోడాస్ అన్నీ వేసిన తర్వాత కొంచెం ఆవపిండి వేసుకోవాలి లాస్ట్లో, చాలా టేస్టీగా ఉంటుంది. ఆవపిండి వేసిన తర్వాత మీరు స్టవ్ వితిన్ 2 మినిట్స్లో
కట్టేయాలి లేకపోతే కర్రీ చేదొచ్చే అవకాశం ఉంటుంది ఫైనల్గా కర్రీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత మనం ఆవపిండి అంటే ఆవాలని పచ్చి ఆవాలని మిక్సీ చేసిన పౌడర్ హాఫ్ టీ స్పూన్ మాత్రమే కర్రీ కుక్ అవుతున్న మధ్యలో కిచెన్ కింగ్ మసాలా యాడ్ చేసిన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో అయితే నేను యాడ్ చేయలేదు మీరు యాడ్ చేసుకున్న కర్రీ మోర్ టేస్టీగా ఉంటుంది పకోడాస్ అన్ని చాలా సాఫ్ట్గా డెలీషియస్గా తయారైపోయాయి సో ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని చపాతీతో కానీ రోటీతో కానీ రైస్తో కానీ చక్కగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ డెఫినెట్గా మెచ్చుకోవడం ఖాయం మళ్ళీ మళ్ళీ అడగడం కూడా ఖాయం నా యూపీ ఫ్రెండ్ నేర్పించిన బనానా కర్రీ చాలా బాగుంది కదా సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మోస్ట్లీ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ తినని కర్రీస్ కూడా తినిపించే స్టైల్లో చూపించడమే నా స్టైల్ సో సబ్స్క్రైబ్